నిఫ్టీకి 12,000 జోన్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద ఉండటంతో మార్కెట్స్ గత వారం 12,000 జోన్ని టచ్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ మార్కెట్లో వస్తున్నటువంటి ప్రతికూలత మరియు సెల్లింగ్ ప్రెషర్తో, అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి సెల్లింగ్ ప్రెషర్తో మార్కెట్స్ 12,000 లెవెల్ నుంచి కిందకు రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎఫ్ఐఎస్ డేటా కనుక చూసినట్లయితే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా కనుక చూసినట్లయితే, గత 10 రోజులుగా ఎఫ్ఐఐస్ ఒక నెట్ బయర్స్ కింద ఉన్నారు. కానీ గత వారం యుఎస్ ఎలక్షన్స్ దగ్గర పడే కొందికి ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్ కింద ఉండటం, అంతేకాకుండా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా సెల్లింగ్ చేస్తూ ఉండటంతో మార్కెట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్లనే నిఫ్టీ 12,000 లెవెల్స్ హోల్డ్ చేయకుండా 12,000 లెవెల్కి కిందగా రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక మనం చూసినట్లయితే, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేది ఒక కీ ఈవెంట్ కింద ఉండటం, మార్కెట్స్ ఈ ఈవెంట్ నుంచి వచ్చే రిజల్ట్స్ని తప్పకుండా అబ్జర్వ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల గ్లోబల్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ, యుఎస్ మార్కెట్స్లో వచ్చే ప్రతికూలత మరియు యుఎస్ మార్కెట్స్ నుంచి వచ్చే వాలటాలిటీ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మార్కెట్స్ నార్మల్గా ట్రంప్ యొక్క ప్రెసిడెన్సీని లైక్ చేయడంతో ఏదైనా సర్వీస్ కానీ ట్రంప్కి అగెనెస్ట్గా వచ్చినట్లయితే దాని యొక్క ప్రభావం ఓవరాల్ మార్కెట్స్ మీద నెగిటివిటీగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో యుఎస్ ప్రెసిడెన్షియల్ అవుట్కమ్ అనేది మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కింద మనం చూస్తున్నాం. అందువల్ల యుఎస్ ఎలక్షన్స్ నుంచి వచ్చే అవుట్కమ్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కూడా వచ్చే వారం ఎక్కువ ప్రభావితం చూపించనుంది. నిఫ్టీకి 11,300 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంది. యుఎస్ ఎలక్షన్స్ నుంచి వచ్చే అవుట్కము ప్రెసిడెంట్ ట్రంప్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ మళ్ళీ ఒక రీబౌండ్ అయ్యి మళ్ళీ 12,000 లెవెల్ని బ్రిడ్జ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో యుఎస్ ఎలక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ ఈవెంట్ కింద వచ్చే వారం మార్కెట్స్ని తీసుకువెళ్ళబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రిజల్ట్స్ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయో ఆ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీస్ యొక్క ప్రాఫిట్ గ్రోత్ గణనీయంగా పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ రెవెన్యూ గ్రోత్ అనేది తగ్గటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కనుక చూసినట్లయితే కంపెనీస్ యొక్క లాక్డౌన్ నిబంధనల యొక్క ప్రభావం అనేది కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద రెవెన్యూస్ మీద మనం ఉండటం అబ్జర్వ్ చేస్తున్నాం. కంపెనీస్ యొక్క కాస్ట్ అనేది తక్కువగా ఉండటంతో రెవెన్యూలో గ్రోత్ లేకపోయినప్పటికీ ప్రాఫిట్స్లో గ్రోత్ ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం చూసినట్లయితే ఐటీ రంగంలో అన్ని కంపెనీస్ రెవెన్యూ గ్రోత్ మరియు ప్రాఫిట్ గ్రోత్ కూడా చూడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ప్రధాన కోర్ సెక్టర్స్లో చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చూసినట్లయితే రెవెన్యూ గ్రోత్ తక్కువగా ఉండటం, కాస్ట్స్ తగ్గటంతో ప్రాఫిట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండటం మనం చూస్తున్నాం. కానీ వచ్చే నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ యొక్క రిజల్ట్స్ అనేది మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్స్లో నెక్స్ట్ వచ్చే క్వార్టర్స్లో పెంటప్ డిమాండ్ కనుక ఉండి రెవెన్యూ గ్రోత్ కూడా పెరిగినట్లయితే మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ ఎర్నింగ్ సపోర్ట్ అనేది మార్కెట్స్ నుంచి ఎర్నింగ్స్ నుంచి లభించి మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే, ఇన్వెస్టర్స్ ప్రస్తుతం మనం యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి దగ్గర పడే కొద్దికి ఫ్రెష్ పొజిషన్స్ అనేవి ఏవి బిల్డప్ చేయొద్దు. మీ యొక్క ఎగ్జిస్టింగ్ పొజిషన్స్నే ఉంచండి. ఏ అయితే స్టాక్స్లో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారో అటువంటి స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఆ స్టాక్స్ని బై చేయండి. ఎక్కువ క్యాష్లో ఉండటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ వాలటాలిటీ ఉండడానికి అవకాశాలు వచ్చే వారానికి కనిపిస్తున్నాయి. మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం ఎల్ఎన్టీని ఐఓసీని లో ఇన్వెస్ట్ చేయమని. అటువంటి స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే, ఫర్దర్ డిప్ ఏదైనా ఉన్నట్లయితే ఈ స్టాక్స్ని అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ పొజిషన్స్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అవుట్కమ్ వచ్చిన తర్వాత, మార్కెట్స్కి ఎక్కువ క్లారిటీ వచ్చిన తర్వాత ఫ్రెష్ పొజిషన్స్ అనేవి బిల్డప్ చేయడానికి ట్రై చేయండి.